శిజు ఎక్కడికి రెడీ అయిపోయాడు? శిజు గాడు ఊరెళ్ళిపోతున్నావు ఆంధ్రా? డ్రెస్ కూడా వేసుకున్నావు, కొత్త డ్రెస్ వేసుకున్నాడు. డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు ట్రైన్ కి. నీ డ్రెస్ చూపించరా బంగారు తల్లి. డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు ఆంధ్రాకి. బయలుదేరిపోయాడు కార్లోని. అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కిస్తాం కదమ్మా శిజు. ఏంటా చూపు తల్లి, ఏంటా చూపే? బొట్లో చక్కగా కూర్చున్నది తల్లి తల్లి తల్లి. పాపం శిజు గారు ట్రైన్కి వెళ్ళే లోపే బొచ్చుండిపోయాడు బొట్లోని. అలాగే లేదు బొచ్చు 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 నాన్న, కొంచెం బొజ్జురా వెళ్ళిపోదాం ట్రైన్కి. చూడండి మా షిడ్జు గడు అయితే రేపు ఆంధ్ర వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి చక్కగాను మంచిగా డ్రెస్ వేసుకొని చక్కగా రెడీ అయ్యి వచ్చేసాడు ట్రైన్కి. ఇప్పుడు మేము ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర వెళ్తున్నామన్నమాట. షిజమా షిజమా అందరికి హాయ్ చెప్పి. షిజమా షిజు తల్లి, ఏ జంప్ చేసేదమ్మనే? నీకు అంత లేదే షిజమ్మ, జంప్ చేయవే నువ్వు. కొడతా మళ్ళీ, ఎందుకు అరుస్తావు? అక్క వెళ్ళిపోయింది బయటికి. అక్క వెళ్ళిపోతే నా తొండడానికి ఏమంట నీకు? నువ్వు నాకేమొద్దు వెళ్ళిపో. చూడండి అలాగా అక్క ఎంతసేపు అక్క ఉంటే చాలు దీని జీవితానికి. అమ్మ అక్కర్లే, ఏంటి ఎక్కడికి పాకేస్తావే? ఎక్కడ పాకేస్తావు తల్లి? ఇప్పుడు షిడ్యూ గార్డ్ కోసం వాళ్ళ అక్క లేస్ ప్యాకెట్లు ఇవి తెచ్చింది అన్నమాట. అంటే అది తింటుందో తినదో తర్వాత సంగతి. కాబట్టి అమ్మగారు మాత్రం స్ప్రైట్ లేస్ ప్యాకెట్లు అన్ని కొనుక్కొని వచ్చింది. ఈరోజు నేను కింద పడుకుంటాను. చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎక్కిపోద్ది. ఎందుకంతా నా దగ్గర ఉన్నప్పుడు అరిసి అరిసి గోల పెట్టింది. అక్క వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోతాను కిందకి వెళ్ళి పోలేనా కదా అనేసి ఇక్కడ వేసి ఉంచాను, కింద దించాను. ఇప్పుడు అక్క వచ్చింది కదా పైకి ఎక్కిపోతుంది. ఇంకా ఇచ్చే డాడీ లేస్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు ఇచ్చే తినేస్తాను కూర్చొని. బాగా షిజ్జు గడికి చిల్లర తిల్లు అయితే ఎక్కువ అలవాటు అయిపోతున్నాయి ఇలాగా కదా షిజ్జు. రెండు అలకి వస్తుందా? నేను కూర్చోపోయిన దానికి మరి ఇంకా ఎక్కువద్ది. మమ్మీ కూర్చోపోయింది ఏంటి? నాకు లేదు ఒకండానే బీపీ అది తినేస్తుంది. చూడండి ఇది నేను చూపు తినేస్తున్నాడు నాకు ఎట్టకుండా కదమ్మా. ఇవ్వమే దానికి, నాకేమట్లేదు. అయితే మా అక్క తినేస్తుంది చెప్పానా? మా నిహారికి ఎక్కడైనా నమ్ముతుంది కానీ మా షిజ్జి గడు తిండి దగ్గర అయితే నమ్మదు. ఎందుకంటే దానికి అవ్వదని తెలుసు. చాలా పెద్దది ఏమి కూడా పెట్టేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ముక్కు పెట్టిన తర్వాత చూడు అది పట్టుకుని ఉంటుంది. ఇక బెడ్ అది ఎక్కాలన్నమాట, ఎక్కేకే తింటుంది. ఆహా తినేసింది తల్లి, ఎక్కువ తినకు, రెండు చాలు, రెండో మూడో చాలు నీకు. షిజు ఎక్కే బెడ్ ఎక్కిస్తావునా? వచ్చేస్తావు పైకి వచ్చి మళ్ళీ మన అలాగే పోతాం. అసలే కొత్త డ్రెస్ వేసుకుని అందరు చూపించేస్తున్నావు నీ కొత్త డ్రెస్ డ్రెస్ని. ఏ నీ డ్రెస్ మీద మంచి మంచి బొమ్మలు ఉన్నాయి నీహా చేజు. కార్లోనేమో లైన్ వెళ్ళిపోతుంది. లైనేనే నేను అన్నది. అమ్మ నీ సిబిఎస్ఈకి నా స్టేట్కి బోర్డు తేడా ఉంటుంది తల్లే. ఇద్దరు బాగున్నారు కానీ. ఇంకా టెడ్డీ బేర్ కూడా వెళ్ళిపోతుంది, పోలీసు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నాడు. జిరాఫీ పోలీస్ కాదు, ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది నీ మీద, అన్నీ వెళ్ళిపోతున్నాయి తల్లి. చూడండి మా షిజు గడు ఫుల్ ఎంజాయ్లో ఉన్నాడు. ట్రైన్ మూవ్ అయింది మాట. నాన్న బాయ్ బాయ్ చెప్పు కోర్బాకి. బాయ్ బాయ్ కదా, బాయ్ బాయ్ చెప్తుంది. మేము రేపు పొద్దున్న ఆంధ్రాకల్లా దిగిపోతాం. ఈలోపు మేము ఏటేటి తిన్నాము, మా షిజు గడు ఏటేటి చేశాడు అల్లరి మొత్తం నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మీ అందరు లైక్ చేయండి ప్లీజ్. నువ్వు కరిసివే కరిసివే, వేలు దొరికితే సార్ నువ్వు కరిసేస్తున్నావు కదా.
అవేమి నీవు అనుకున్నావే ఏంటి, ఇటు మునక్కాయ ముక్కలు అనుకున్నావు ఏంటి కరిసేయడానికి? అలా అక్క పట్టుకుని వెళ్ళిపోయింది ఇంక పైకి. చూడండి మా షెడ్యూల్ గారికి ట్రైన్లో ఫ్రెండ్ కూడా దొరికారు. ఎక్కడైనా కూడా ఒక ఫ్రెండ్ మా షెడ్యూల్ గారు సంపాదించుకుంటారు. అందరూ వచ్చి ముద్దులాడుతూనే ఉంటారు మా షెడ్యూల్ అని నాకేస్తుంది. చూడండి అమ్మాయిని అంత బాగా నవ్వుతుందో మా షెడ్యూల్. అమ్మాయి హెడ్ ఫోన్స్ లాగేస్తున్నావే షిజమ్మా, అల్లరి పిల్ల మా షిజ్జు. ట్రైన్ జర్నీలోని ఇప్పుడు మేమైతే చపాతీలు తెచ్చుకున్నాం విత్ మిల్ మేకర్ కర్రీ మాట, పొటాటో మిల్ మేకర్ కర్రీ వండాను. పొటాటో పొటాటోలు అయిపోయి ఇంకెందుకు ఉండిపోయి కావాలా మిల్ మేకరే. అయితే ఇప్పుడు ఈవినింగే తినేస్తున్నాం మేము. మా నిహారిక అయితే ఆల్రెడీ ఫుల్గా తినేసింది, షిజ్జిగాడు కూడా తినేసి నిహారికక్క వెనక్కి వచ్చి కూర్చున్నాడు. ఇంకా ఏంటి పెట్టాలి, చపాతీ తిన్నది అమ్మగారు ఇప్పుడే. ఏంటి మూత చూపించిన అన్న, షిజమ్మ మూత చూపించే, ఏటది కళ్ళేటే అలా చూస్తున్నావు, మూత చూపించేటే అవసరమా అన్నట్టు చూస్తున్నావే. వెళ్ళు మిల్ మేకర్ కర్రీ తింటావా, పెట్టనా మిల్ మేకర్? ఇంకా నీకు చపాతి డాడీ సగం ఇచ్చారు దానికి, ఇప్పటికే నేను తిన్నది ఏడుస్తుంటే దా తిను తిను. ఇంకా పాలు తెచ్చాము, పాలు మా షిజ్జు గారికి పెట్టేస్తే అయిపోయినట్టే. నేను అలాగే కొంచెం కాఫీ కలుపుకొని తాగేస్తాను. వేరే పాలు, వేరే పాలు అదిగోండి ఫ్లాస్కోలో పాలే. ఫ్లాస్కో ఫ్లాస్కో, ఇట్ ఈస్ ఫ్లాస్క్ నాట్ ఫ్లాస్కో. నువ్వే అక్కడికి ఎక్కేస్తున్నావమ్మా, చూడండి మన ఎక్కేస్తున్నా మనకి కనబడుతుందా తింటున్నావే. పాప పాపడే నోటి తల పట్టుకున్నావు, తిను నవ్వులు నవ్వులువా. చూడండి బెడ్ మీద కూడా వేసింది మరి చపాతీని. షిజమ్మా ఏం చేస్తున్నావురా, కొంచెం జరుగు నీ పాపడి తర్వాత తిందు, ఇక్కడ వేసుకుని తినుకొని ఇంకా చూస్తున్నా నీ పాపడి తినే తిని. అలా అక్క చూడండి తినడం నేర్పిస్తుంది, అలా గట్టి తిని తిను. వద్దా వద్దు మనకి చిచ్చు, ఇంకా చిచ్చు ఇలా తినాలి చిట్టు చూడు, ఇంకా ఎలాగ ఎలాగ ఉందాగా. అబ్బా ఎంత బాగా నేర్పిస్తున్నావే అమ్మ, నువ్వు పట్టుకో అమ్మ పట్టుకోవాలట. నేను పట్టుకో ఏంటి పట్టుకో పట్టుకో నాన్న పట్టు వెళ్ళ పట్టు పట్టు ఎలా పట్టాలి చిచ్చు ఎలాగ. వాసన ఏం చూస్తుంది కానీ తినడం ఏం తినట్లేదు అది. ఇగో నీ చపాతీ ముక్క ఏమి ఇక్కడ ఇక్కడ వెంకన్ను అన్ని తీసుకొని వెళ్ళి రాత్రికి ఇంక పాలే, మరి ఇంకే చపాతీ ఏం వెళ్ళు ఇగో సరేనా. చూడండి షిజు చూడండి, నేను వచ్చాను బయటికి అది ఆడుకోవట్లేదు, లేకపోతే వాళ్ళ అక్కతోని ఆటలు ఆడుకుంటుంది అనమాట టైంలోని. చూడండి ఎలా ఆడుతుంది ఒక్కదే అక్కతో. షిజమ్మ ట్రైన్ నచ్చిందే, దీనికి ట్రైన్ జర్నీ బాగా ఎక్కువ ఇష్టం అనుకుంటారు షిజి గారు. వీళ్ళు ఎవరో చూడండి పక్క కంపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి కూడా మా షిజ్జు వెళ్ళిపోతుంది. దీని ఆటలు అన్ని ఇన్ని కావు. షిజమ్మా ఎక్కడికి వెళ్ళిపోతావు నాన్న, కాదు అక్కతో బయట ఆడుకో. ఏటో ఏటో కింద చూడం మీద చూడం దా
బాగా అట్లా ఉన్నీ నన్ను లోపలికి వెళ్ళిపోయిందా పర్లే చూడండి చిజు వాళ్ళతో ఎలగొడుతుందో తినే వచ్చి తల్లి ఏది నామని తిరుతుంది చూడండి షిజ్జి గారు బాగా అక్క తీసేసుకుందని అక్క తీసేసుకుందా షిజ్జి గారు బాలు నా బాల్ నక్యూ నేను ఆడుకుంటాను కదమ్మా నీ బాల్ కదా నీ బాల్ కదా అక్క ఇవ్వట్లేదా నీ బాలు కలిసి అప్పుడు ఇస్తుంది ఏది షిజమ్మా షిజమ్మ ఎక్కడ వెళ్ళిపోయింది అక్కడ ఉందా పీకుతుందా షిజమ్మ అబ్బా ఏదో ఏట నెల ఏట చంప వచ్చిందా నైట్ అయిపోయింది సరిపోయిందా గట్టి గరిసిందా అందుకే ఇచ్చే దాన్ని అరిపించుకో దాన్ని బాగుందండి కూర్చొని అంటే ఇచ్చేయచ్చు కదా ఎందుకు పైకి ఎక్కిపోమ్మా ఏ పైకి ఎక్కు కింద ఇటు కూర్చోపోయో నల్లగైపోతావు డ్రెస్ ఇది 7:30 అలా అవుతుంది యాపిల్ తింటుంది అమ్మగారు రాత్రికి పాలు తాగేసి పడుకోవడమే తెలుస్తుందా ఇంకేం పెట్టను నేను సిర్లెక్కేటి పెట్టను అన్ని వేసేస్తున్నావు పొట్టలోకి ట్రైన్లోనివి వచ్చినవి పోయినవి ఇంటి నుంచి తెచ్చినవి అన్నీ కూడా వేసేస్తున్నావు తెలుసా నీ పొట్టలోని చూడండి అక్క వస్తుంది దెయ్యం చూసినట్టు చూస్తుంది అక్క అమ్మో వేసే పొట్టలో వేసే తినేస్తున్నావా తిని తిని యాపిల్ మొత్తం తిని చూడండి తినేసి ఎలాగుంచిందో ఇవి తీసి నాన్న పిక్కలే ఇవి ఇలా తినకూడదు పిక్కలు ఇవి అవి తిను అవి తినిలే నాకు అదే కావాలి లేకపోతుంది చూడండి దానికి ఏటి తీస్తే అదే కావాలంటది తిని తిని ఏ ఇది ఒకటి యాపిల్ చూడు ఈ పిక్కలు ఎందుకమ్మ పిక్కలు తినకూడదు ఇది ఇంకో మనిషి చూడు తిను ఇంకా షిజ్జు గారు అయితే పడుకోపోయాడు షిజ్జు వాళ్ళక్క ఇంకా వాళ్ళు లెగిసిన తర్వాత ఇంకా పాలు పెడతాను షిజ్జుకి అయితే సిర్లెక్క ఏదైనా పెడతాను బుజ్జిపోయింది ఇంకా ఇది ఎంత బేగ అయితే మరి లేగదు కనీసం ఒక 3-4 గంటల తర్వాత ఒకసారి లెగుస్తుంది నాకు తెలిసి నైట్ టైం అయితే షిజ్జు అంత ఎక్కువ ఇప్పుడు లెగట్లేదు అప్పుడైతే లెగిసేవాడు కానీ ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ 3-4 లెగుస్తాడు పాలు కేకులు తినకపోవడానికి కారణం ఏంటంటే మీ డాడీ కేఎఫ్సీ చికెనా అందుకే నేను ఇందాక నుంచి ఏది తినకుండా చూస్తున్నావు ఏంటి ఇప్పుడు నీకు ఆ బెడ్షీట్ ఏడ్ చేసిందమ్మా షిజు బెడ్షీట్ ఏడ్ చేసింది దాన్ని నిలిపిస్తున్నా షిజమ్మా పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇదైతే తినేస్తావు కదా ఎక్కేస్తాయి కదా నీకు ఇలాంటివి ఇలాంటివి ఎక్కుతాయి కదా షిజు బాగాను చూసారా అందుకనే ఇందక నుంచి అది పాలు తాగట్లేదు కేక్ తినట్లేదు ఆ స్మెల్ పట్టేసింది అమ్మగారికి అది ఎప్పుడు ఇస్తే నేను అప్పుడే తింటాను అనమాట ఉండిస్తాను నీకు చూడండి అలా అక్క కూడా దిగిపోయింది ఆ చికెన్ కోసమని
దీని ఫీలింగ్ దాని నుండి దించారు. నాకే కదా మొత్తం ఇవ్వాలి. మా షిజ్జిగాడు ఫీలింగ్ మాట అది. కూర్చో ఎడతాను తిందు అలా కూర్చో అమ్మ. అన్ని నువ్వే వేసేకమ్మ పట్లోనే. ఆ పిల్ల ఉదయం ఉంది ఇచ్చాను అది తింటుంది ఆల్రెడీ దాని నోట్లో ఉంది చెంటుంది తిను. ఇవాళ పాలు కూడా లేవు నీకు. ఇవే చిల్లర తిల్లేరు ఇవన్నీ కడుపు నింపే. వావ్ కేఎఫ్సీ చికెన్. ఒక చిజ్జుకి ఒక డాడీకి ఒకటే నీ హక్క కాదు. ఒకటి నాకు ఒక చిజ్జుకి ఒక డాడీకి. మరి మిగతా నీ హక్కు సరే అయితే షిజ్జమ్కో ముక్క ఇచ్చేయండి అమ్మా ఆకలేస్తే దొరికింది. షిజ్జు కడుక్కోవండి ముక్క చిన్న చిన్న ముక్కలు ఇవ్వండి. అడు బెడ్ మీద కూర్చొని తింటున్నాడు చక్కగా. దాని ప్లేట్ కింద పెట్టి సార్ పర్లేదులే నాకు చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు పెడితే నేను తీసి దాన్ని పెట్టేస్తా. నన్న షిజ్జమ్మా ఉందా బెడ్షీట్ కంగాలి ఫోన్లే ఏ చేయడం మనం తినియా నవిలియా ఇంకా ఇంకా నవిలి బాగుందా అప్పుడే మూత నాకేస్తుంది సార్. ఇంకో మొక్క నా మొక్కలు తెచ్చేయండి. సరే అయితే తిని తల్లి నీ నువ్వు తిని. ఈరోజుకి భోజనం ఇదే నీకు నైట్ డిన్నర్ కదా తినసావా ఇంకోటి ఏమైనా ఇస్తాను. ఇంక ఇదేంటి బర్గరా నేను తిన్నానే కదా మీరు ఇలాంటివన్నీ తెచ్చుకున్నారు. మేము తెచ్చుకున్నాను తనొక పెద్ద బర్గర్ ఇచ్చారు. అది ఇంకేంటి ఇదే అయిపోయి ఉంటది ఎండిపోయి ఉంటది ఎప్పుడు చీజ్ అంటారు దీన్ని. అదే ఫోన్లో మరి అలాగే తిను నేను చేయలేం. జీజమ్మ నీది అయిపోయింది మొక్క అయితే మీరందరూ అయితే జీజమ్మ అని పిలుస్తారు. జీజమ్మ జీజమ్మ అని పిలిచినా కూడా జీజమ్మలా అనిపిస్తుంది. షిజమ్మ అంటాము డుడమ్మ అంటాము జీజమ్మ అంటాను. మా దానికి బోల్డ్ పేర్లు ఉన్నాయి నట్టాళ్ళకి. బుజ్జులు అవునా బుజ్జులు బుజ్జులు అవుదాంలే తర్వాత. నేను బద్దకం తీసుకోవడానికి కూడా మమ్మీ చూడు కావాలి. ఎలాగొచ్చు బద్దకాలు తీసుకుంటుంది. అయిపోయిందమ్మా ఇంకెంత ముక్కలు తినేస్తావు నువ్వు. నువ్వు అంత తింటున్నావు నాకే తింటున్నావే నాది కూడా నువ్వే తినేస్తున్నావు చికెన్ అంతా అనుకుంటుంది. షిజమ్మ ఫైనల్ గా విజయనగరం అయితే వచ్చాము. ఇంకొక 2 నిమిషాలు అయితే ట్రైన్ వెళ్ళిపోదని మేము పడుకుని పోయి ఉండిపోయాము. అసలు అయితే ట్రైన్ అయితే దిగలేదు మేము. కాకపోతే లాస్ట్ లోని మా ఆయన అలారం పెట్టారన్నమాట. అది మోగుతున్నప్పుడు కొంచెం లెగిసాము. లెగిసినప్పుడు చూస్తే ఇంకే మా స్టేషన్ వచ్చి ఇంక 2 నిమిషాలే ట్రైన్ అయిందిను వెళ్ళిపోదును. కాకపోతే దిగిపోయాము ఆ మధ్యలోనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా షిజ్జు గారు కోర్బాటు ఏపీ జర్నీ వైజాగ్ నన్న షిజ్జు అందరికి బాగా చెప్పేయి. బాయ్ బాయ్.